ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం మన పిసి యొక్క ఐపి అడ్రస్ ని ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పి వీడియో ద్వారా చూడబోతున్నాం. అయితే నార్మల్ గా మన పిసి యొక్క ఐపి అడ్రస్ ఎందుకు అంటే ఒకసారి మనకు అవసరమైతే ఉంటుంది. మన పిసి ఐపి అడ్రస్ ని హైడ్ చేసుకోవడానికో లేకపోతే పిసి ఐపి అడ్రస్ ఏంటని తెలుసుకోవడానికో సో డిఫరెంట్ కొంతమందికి అయితే ఇది అవసరమైతే ఉంటుంది. సో అలాంటి టైంలో మన పిసి యొక్క ఐపి అడ్రస్ ని ఎలా తెలుసుకోవచ్చు అని మనం సెర్చ్ చేసినట్టయితే మనము కొన్ని ప్రాసెస్ల ద్వారా అయితే గూగుల్ సెర్చ్లో కానీ ఇంకో కొన్ని ప్రాసెస్లో అయితే సెర్చ్ చేస్తుంటాం. సో అలాంటప్పుడు మనకు కరెక్ట్ మన పిసి అడ్రస్ అయితే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కానీ మన పిసిలో ఇన్బిల్ట్గా ఉన్న కమాండ్ ప్రాంప్ట్ను ఉపయోగించి మనం ఈ పిసి యొక్క ఐపి అడ్రస్ని ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూడబోతున్నాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్, దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అయితే అవసరం ఉండదు. జస్ట్ మనం పిసిలో మన స్టార్ట్ మెనూ ఓపెన్ చేసేసి దీనిలో సెర్చ్ బాక్స్లో కమాండ్ ప్రాంప్ట్ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే దాంట్లో మనకు కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనము ఈ ఐపి కాన్ఫిగర్ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే మనకు పిసి యొక్క ఐపి అడ్రస్ అయితే చూస్తాము. సో ఇలా అయితే మనము పిసి యొక్క ఐపి అడ్రస్ని తెలుసుకోవచ్చు. సో దాన్ని ప్రాక్టికల్గా ఎలా చూడొచ్చు అని చెప్పి వీడియో ద్వారా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అంటే ప్రజెంట్ మీకు చూపించబోతున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి మీకు ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ అన్నీ నా లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి, లేదంటే రావు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మన పిసిలో మన ఐపి అడ్రస్ని తెలుసుకోవడానికి ముందుగా మన పిసి అయితే ఆన్ చేసి పెట్టాలి. సో ఇలా ఇది ఆన్ అయిన తర్వాత మనకి ఇలా సెర్చ్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఆ సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే మనకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇలా మనకు సెర్చ్ బాక్స్ ఒకవేళ పిసిలో లేనట్టయితే మీరు స్టార్ట్ మెనూ క్లిక్ చేసి కూడా మీ సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి ఇలా కమాండ్ ప్రాంప్ట్ అని క్లిక్ చేసినట్టయితే మన పిసిలో కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఇది సి డ్రైవ్లో మన యూజర్ పేరు ఏంటిది అంటే మన సిస్టమ్ పేరు ఏంటనేది చూపిస్తుంది. దాని పక్కన ఒక వైట్ కలర్లో ఒక బ్లింక్ అయితే కనిపిస్తుందన్నమాట. సో ఇక్కడ మన ఐపి అడ్రస్ తెలుసుకోవడానికి మనం ఒక కమాండ్ అయితే టైప్ చేయాలి. ఈ కమాండ్ పేరు ఏంటంటే ఐపి కాన్ఫిగ్ అన్నమాట. సో ఈ కమాండ్ టైప్ చేయగానే మన పిసి యొక్క ఐపి అడ్రస్ అనేది అయితే వస్తుంది. అయితే ప్రజెంట్ ఇక్కడ మీరు ఒకసారి అయితే చూడొచ్చు, ఇక్కడ ఐపి కాన్ఫిగ్ అని చెప్పి నేను టైప్ చేశాను. సో ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయాలి. ఇలా ఎంటర్ క్లిక్ చేయగానే మన ఐపి అడ్రస్ అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ IPv4 అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇదే మన పిసి యొక్క ఐపి అడ్రస్. సో దీని కింద ఇంకా వేరే సబ్మాస్క్ అని ఉంటుంది, డిఫాల్ట్ గేట్ వే అని ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఇక్కడైతే మన IPv4లో అయితే మనకు ఐపి అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో ఇది 192.168.1. ఇలా సంథింగ్ ఇక్కడ ఒక్కొక్క పిసికి ఒక్కొక్క ఐపి అడ్రస్ అయితే కనిపిస్తుందన్నమాట. సో ఇలా మనం ఈజీగా మన పిసిలోనే ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా ఈ ఐపి కాన్ఫిగ్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ప్రాసెస్లో మనము మన పిసి యొక్క ఐపి అడ్రస్ని అయితే తెలుసుకోవచ్చు. ఈజీగా కాకుండా మన మొబైల్ కూడా ఐపి అడ్రస్ అయితే ఉంటుంది. సో దానికోసం నేను ఒక వేరే వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో కావాలంటే నేను ఇక్కడ ఐకార్ట్లో అయితే ఇస్తాను. సో దాన్ని మీరు ఐకార్ట్ నుంచి అయితే యాక్సెస్ చేయవచ్చు. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.